సో హే గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణా రైస్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చాం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే ఒక మంచి పెద్ద కంపెనీ బల్క్ హైరింగ్, అంటే 1000 జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈజీ వర్క్ అది మొత్తం, సో చాలా బెనిఫిట్స్ కూడా ఇచ్చారు. సో అవన్నీ అయితే డిస్కస్ చేసేద్దాం ఫస్ట్ అయితే. సో అని ఈ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడు మనం ఈ జాబ్ రిలీజ్ చేసింది ఎవరో కాదు, కాగ్నిజెంట్ వాళ్ళైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చి మనకు నౌకరీలో అయితే స్పాట్ అయింది ఈ జాబ్ అయితే మనకి. సో నేను మీకు తెలుసు నౌకరీ ఎంతమంది ట్రస్టెడ్. సో కాగ్నిజెంట్ వాళ్ళు మనకు ఇక్కడ రిలీజ్ చేసా ఫ్రెషర్స్ కోసం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎన్ని గ్రాడ్యుయేషన్, సో ఫ్రెషర్స్ ఇంటర్నేషనల్ కస్టమర్ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనే ఒక జాబ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మనకైతే. సో ఇది వచ్చి మనకి లొకేషన్స్ వచ్చి హైదరాబాద్ లొకేషన్లో అయితే స్పాట్ అవ్వడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్లో అట్లానే గురుగాన్ గురుగామ హర్యానా లొకేషన్లో, అలానే చెన్నై లొకేషన్లో అయితే స్పాట్ అవ్వడమే జరిగింది మనకైతే. ఇప్పుడు మనము జాబ్స్ చూసుకుని 4 డేస్ ఎగోనే మనకి ఇది ఓపెన్ అయింది చూసుకో. ఓపెనింగ్ 1000 ప్లేస్ ఓపెనింగ్స్ అవుతుంది. జాబ్ అవలే జూన్ చూసుకుంటే క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ ఎనఫ్ టు అడాప్ట్ టు 24/7 అవర్స్ షిఫ్ట్స్. అంటే ఆ 24/7లో ఏ షిఫ్ట్కైనా మీరు వచ్చి మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఏదికైనా వచ్చి అడాప్ట్ అయ్యేటట్టు ఉండాలి. క్యాండిడేట్ షుడ్ పొసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి మీకైతే. పాన్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి ఈజ్ మస్ట్ టు ప్రొసీడ్ విత్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ అయితే ఉండాలి. సో పాన్ కార్డ్ అండ్ ఓటర్ ఐడి అయితే తీసుకొని అయితే రావాలంట, లేకపోతే మీకు జాబ్ కోర్స్ అయితే ఉండదంట మీకు. అదైతే మెన్షన్ చేసేసారు. సో ప్రిఫర్ వచ్చి లొకేషన్లు ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఉంటుంది, వేరే లొకేషన్లు ఉన్న వాళ్ళకైతే రాదు. సో ఆ 3 లొకేషన్స్లో ఉండే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనకి సిటీసీ విల్ బి డిస్కస్డ్ జ్యూరింగ్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ డిస్కషన్ అయితే ఉంటుంది సిటీసీ. తర్వాత క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అవైలబుల్ అని ఫ్రమ్ 10 AM టు 7 PM టు అటెండ్ కాల్స్ ఫ్రమ్ త్రూ మండే త్రూ ఫ్రైడే అని మెన్షన్ చేసేసారు. అంటే 10 AM టు 7:30 PM మండే టు ఫ్రైడే మీకు వర్కింగ్ అవర్స్ అయితే ఉంటుంది. కానీ సాటర్డే అంటిల్ 3 PM ఇఫ్ నీడెడ్. సో సాటర్డే ఒకవేళ పెట్టాల్సి వస్తే 3 PM దాకానే అని చెప్పి మెన్షన్ చేసేసారు. సో అంతకుమించి అది కాదని చెప్పి ఇఫ్ నీడెడ్ బి అని మెన్షన్ చేస్తారు. సో క్వాలిఫికేషన్ వచ్చి ఎన్ని గ్రాడ్యుయేషన్ అయితే ఎవరైనా పర్వాలేదు, నో ఇష్యూస్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఓన్లీ ఎన్ని గ్రాడ్యుయేషన్ అయితే ఉంటే చాలు వీళ్ళకైతే మనకి. ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ అని మాట్లాడుకుంటే, సో అప్లై మీద నొక్కండి, లేక కొంతమందికి రిజిస్టర్ అని చెప్పి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకొని నౌకరీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత అప్లై కొడితే అప్లై అయితే అయిపోతుంది. మీ రెజ్యూమ్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే ఫిల్ చేయాలి మీరు అక్కడైతే. సో అట్లా అవి మీ రెజ్యూమ్ డీటెయిల్స్, మీ నేమ్, ఫుల్ నేమ్ అవన్నీ కరెక్ట్ ఫిల్ చేసి అప్లై కొడతాం కానీ మీరు అప్లోడ్ అయితే అయిపోతుంది. మీ కాల్ అయితే రావడం అయితే జరుగుతుంది వాళ్ళ దగ్గర నుంచి అయితే, అప్పుడు మీ జాబ్కి అయితే అవైలబుల్ అయితే అయిపోతారు మీరు. అదైతే మనకి క్లియర్ కట్ జాబ్ అనే డిస్క్రిప్షన్ మొత్తం మెన్షన్ చేసేసారు. ఒకవేళ వీడియో నచ్చిన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం ఎంత మర్చిపోయింది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై ఫ్రెండ్స్.